ఇది దేవుడు కాదండి అని మీరు అనొచ్చు. దేవుడి విరోధమైన ప్రతి కార్యము సాతాను ద్వారా జరిగించబడుతుంది. నువ్వు వాడే ఫోన్ కావచ్చు, చూసే సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, అనేక రకమైన బంధకం. నేను సీరియల్ మాత్రం వదలలేనండి, ఈ సినిమాలు మాత్రం వదలలేనండి. నా ఫేవరెట్ హీరో అని మీరు చెప్పచ్చు. ఏమంటే ఈ చెడు దృశ్యాలు చూడడం మాత్రం నేను ఆపలేను, నా కంట్రోల్ లేదు, నాకు చాలా ఇష్టం అండి. మీరు చెప్పచ్చు దేవుడికి విరోధమైన ప్రతి కార్యము సాతాను బంధించడానికి ఉపయోగిస్తున్నాడు. జరగదు రాయబడింది, వాడు సేన అనేక దయ్యములు పట్టున్నాడు. ఒక దయ్యము రెండు దయ్యములు కాదు, అనేక దయ్యములు. వాడు అన్నాడు ఆ సాధన అంటుంది, ఆ దయ్యములు కేకలు వేస్తున్నాయి, మమ్మల్ని పాదాలలో బంధించదు అయ్యా, బంధించదు, బ్రతికిలాడుకుంటా ఏసైంది. ఏసైనాడు రా బయటికి రా, ఎక్కడికి వాళ్ళ ప్లేసులో చూపించు, పాదాలలో బంధించదు, ఎక్కడ చూపించాయి. అదిగో బంధువులు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయంట, బంధువులు కనబడతా ఉన్నాయి. అక్కడ పందులు మేపే వాళ్ళు ఉన్నారు, పందులు మేపుతా ఉన్నారు. వేలాది పందులు అక్కడ ఉన్నాయి, 2,000 3,000 పందులు ఉన్నాయి అక్కడ. ఆ పందులు తిరుగుతూ ఉన్నాయి. దయ్యములు ఏం కోరుకుంటున్నాయంట, గుర్రాలు కాదు సింహాలు కాదు, ఏం కావాలంటే పందులు కావాలి, పందిల్లా జీవించేవారు కావాలి. పందులు ఏంటంటే బిర్యానీ తింటుందా, పంది ఏంటంటుందండి, ఏంటంటుంది పంది, మీకు తెలిసి బాగా మీ ఊర్లో తిరుగుతూ ఉంటాయి కదా, ఏంటంటే చెత్తలు తింటాయి, పెంటలు తింటాయి అది. ఈరోజు దేవుని విరోధమై నువ్వు తింటున్నావా, చూస్తున్నావా, కాసుకో నీ దగ్గర ఉన్నాయి సైతాన్ శక్తులు, నీకోసం కాసుకో ఉన్నాయి. నువ్వు ఎంత చెత్తను చూస్తావో, ఎంత చెత్తను తింటావో, ఎంత లోకానుసారంగా ఉంటావో, అవి కాసుకో నీ దగ్గరకు వస్తాయి. అవి మంచి వాళ్ళ దేవుని బిడ్డల కొరకు ఎవరు కోరుకుంటాయంట, ఏంటంటే వాటి కోరిక ఆ పందులు నాకు కావాలి, ఆ పందులో కోరుకోవచ్చు. చాలా మంది అటువంటి జీవితం కలిగి ఉన్నారు. అది విరోధమైన దేవుని విరోధమైన కార్యం తెలిసిన అవి చేస్తూ ఉంటారు. అందుకే అంటే ప్రభు ఆడి దగ్గర పంపించినాను, ఆడెట్టు నీ పనికి నాడు వేస్తు ఆడికి వెళ్తాను వాళ్ళు దొరకదు. ఈరోజు అటువంటి జీవితాలు మీద దయచేసి విడిచిపెడతాము, దేవుని బిడ్డలా మనం జీవితాము అంటూ ఉంటే ఏసయ్యా ఆ పందులకు వెళ్తాం అంటే ఏసయ్యా సరే వెళ్ళండి అని చెప్పగానే ఆ వేలాది దేవుడు వాటిని వదిలి వెళ్ళి ఆ యొక్క వేలాది పందులకు దొరి ఆ పందులు ఏం చేసాయి, పరిగెత్తుకుంటూ ఆ కొండ నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పందులన్నీ వచ్చి ఆ నదిలో ఆ గుంటలో దూకి ఊపిరాడగా చెప్పింది. వేలాది పందులు చెప్పింది వెంటనే పందులు వేపేవాళ్ళు, ఉయమో మా పందులు చచ్చిపోయాయి, మా పందులు చచ్చిపోయి ఆ పందులు కాకుండా పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి మా పందులు చెప్పేసాడు యేసు ప్రభు. ఏం చెప్పేశాడంట, ఒకడు మారు మనసు పొందే ఒకడు రక్షణ పొందే ఏం చేస్తాడు, ఓయమ్మడు మారిపోయాడు. ఎట్లా మారాడు, పరిశుద్ధులుగా కదా మారాడు. ఒకప్పుడు తాజా బాగా తిరుగుతున్నాడండి పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చేతులు ఏం చేశారు, వీడు మారిపోయాడు. ఏం చేస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. నచ్చదు, ఒక మనిషి బాగుపడడం కన్నా 100 పనులు తెచ్చుకుంటే ఏం చేస్తారు ఈ లోకం. నువ్వు బాగుపడ్డా కదా కావాల్సింది. అందులో ఏసీ దగ్గర వచ్చామంటే లోకమంతా ఎగిక్కి అడుస్తానని అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు రక్షింపబడుతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఈ పందులు అన్ని చనిపోవడంతో ఊర్లో వాళ్ళందరూ తీసుకొచ్చారు కాపలి, పందులు చెప్పేశాడు. అసలు ఆ దెయ్యం పట్టుడు ఏసీ మాటకు లోపడిపోయాడు. ఎవరో ఆయన మామూలు శక్తి కాదని చెప్పగానే ఊర్లో వాళ్ళు పెద్దలు అందరూ కలుసుకొని కర్రలు తీసుకుని వచ్చారు. కర్రలు తీసుకొని ఎవడయ్యా మా పందులు చెప్పింది అని చూస్తే అక్కడ సన్నివేశం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎస్ లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి స్వస్థచిత్తుడై పాదముల కూర్చుని కూర్చుండడు చూచి భయపడి ఎలాగో స్వస్థతనుంది నో భయాక్రాంతులైన కనుక తమను విడిచిపోమని ఆయన వేడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, జాగ్రత్త చూడండి వాక్యాన్ని. ఇక్కడ ఎప్పుడైతే ఆ జన సమూహములు 100 మంది వచ్చారో అక్కడ సన్నివేశం ఏంటంటే పందులు చేసుకుని, కానీ మరొక విషయం వాళ్ళని ఇంకా ఆశ్చర్యపరుస్తుంది ఏంటంటే ఎవరు అదుపు చేయలేని యవనస్తుడు ఏసే కాళ్ళ దగ్గర కూర్చోవాలి. చెప్పదేమై హల్లెలూయా. వాడు బుద్ధి మారిపోయింది, మనుషుల దగ్గర ఉండేవాడు కాదు, ఇప్పుడు
యేసయ్య మధ్య కూర్చో ఉన్నాడు. వాడు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. వాడి ముఖంలో సంతోషం, వాడి ముఖంలో ఆనందము, వాడి ముఖంలో విడుదల, వస్త్రములు కప్పుకుంటున్నాడు. యేసయ్య పాదాల కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు, మనుషుల మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వచ్చి పంతులు చచ్చిపోవడం కన్నా వాళ్ళకి షాక్ ఏంటంటే, వీటిని ఎవరు రక్షించింది, వీటిని ఎవరు బాగు చేయగలిగింది, అసలు ఎవరు బాగు చేయగలండి అనుకున్నాను. వీడి ఇట్లాగే చచ్చిపోతాడు అనుకున్నాను, కానీ ఎవరో బ్రతికించాడు. హల్లెలూయా. ఎవరురా వీడిని బ్రతికించింది? అంత శక్తి ఎవరుందంటే, వారు పక్కన కూర్చున్నాడు, ఎవరు తల్లి వస్త్రాలు వేసిన ఎవరు చెప్పండి, యేసు ప్రభువు గారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పట్టాడు అలా చూసి భయపడింది, యేసుని చూసి భయపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఇంత పెద్ద దురాత్మలు ఒక నోటి మాటతో గట్ట కలగంటే పోవాలని వెళ్ళింది అని చెప్పారు. హల్లెలూయా. ఏమంటే దురాత్మ పోవాటించంటే పరిగెత్తుంటే దురాత్మ పట్టవచ్చు. మేము ఎన్ని చేసాం వర్క్ అవ్వలేదే, నువ్వు చేసావు ఆయన చెప్తే అవ్వదాయని. వాడు దెయ్యములు పట్టిన వాడు విడిపించబడి అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే భయపడి వచ్చారు. ప్రభు మా దగ్గర ఉన్న మాకు ఏం చూస్తాను, మాకు భయం వేస్తుంది, మా ఊరు నుంచి వెళ్ళిపో, మా ఊరు నుంచి మా ఊరు ఏం చేయాలి అటు కార్యాలు చేసి రాయా, మా ఊరు రెండు రోజులు ఉండే చెప్పాలా, మా ఊరు వదిలేసి వెళ్ళిపోయా, మేము ఉండలేమయ్యా ఇంత పని. చాలా మందిని మీ మంది దగ్గర ఉంటే ఏం చెప్తారు, నేను నెక్స్ట్ వారం వస్తాను, ఒకరు రెండు నిమిషాలు వచ్చారా, వస్తే ఇప్పుడే వెనకాల వస్తారు, వస్తారా? ఆ పందిరి నుంచి మళ్ళీ ఎవరో దున్నాయి, మళ్ళీ ఆ గరాసైన మాటలో మనుషులు దూరినట్టున్నాయి. ఏసీ ఇష్టపడలేదు, ఏసీ కార్యం ఇష్టపడలేదు. ఈరోజు ఆ యవనస్తుడైతే వాడికి ఏం జరుగుతుందో చూడండి. ఎస్, ఆయన దోరికి తిరిగి వెళ్ళి చూడగా దయ్యములు వదిలిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండని మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ గట్టి గొప్ప కార్యములు చేసిన తెలియజేయమని వాడితో చెప్పి వాడిని పంపివేశాను. వాడు వెళ్ళి తన గట్టి గొప్ప కార్యములు చేశాను, ఆ పట్టణం అంతటిను ప్రకటించాను. చాలు చాలు. హల్లెలూయా. యేసయ్య వీళ్ళంతా ఇవ్వమంటే తిరిగి ఏం చేస్తారంట, ఏం చేస్తున్నాడు, లేదు నేను వస్తాను అని చెప్పాడు ఏసయ్య. ఏం చేస్తాడంట, ఆయన తిరిగి ధోని వెళ్ళిపోతున్నాడు ఏసయ్య. సరే ఏసయ్య అనుకున్నాడు, ఏసయ్య అన్నాడు, నేను వచ్చిన పని అయిపోయింది, నేను రక్షించాలన్నాను, బాగు చేయాలన్నాను, బాగు చేశాను, ఫినిష్. ఎవరి కోసం వచ్చాడు ఏసయ్య? ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం కంటే వీడి కోసమే వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత కష్టపడి ఈ మందిరంలో ప్రార్థన ఎవరి కోసం పెట్టించాడు? నీ కోసం పెట్టించాడు. నా గురించి చేసేది తెలుసు అంటే, అంత దూరంలో ఉన్న గెరాసైన ప్రాంతంలో ఉన్నాయి యవనస్తు గురించి దేవుని తెలిస్తే దేవుని మందిరంలో కూర్చొని నీ గురించి తెలియదా? ఏ బంధకంలో బంధించబడో దేవుని తెలియదా? గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి గురించి దేవుని తెలుసు. ఏ బంధకాలు నీలో ఉన్నాయో దేవుని తెలుసు. నువ్వు ఆయన పాదం దర్చి మోకరించి ప్రభువాన్ని విడిపించాయంటే ఇప్పుడే నీలో నుంచి ప్రతి బంధకాన్ని విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ యవనస్తుడు బాగోడు చూచి ఏసై వెళ్ళిపోతుంటే ఏసై కాలు కొట్టేసుకుంటాడు. ప్రభువా, నేను ఈ ఊర్లో ఉంటాను, నేను నీతో వస్తాను. హల్లెలూయా. నేను నీతో వస్తాను, నీ స్నేహంలో ఉంటాను ప్రభువా. తన రక్షించావు, చచ్చిపోవాల్సిన బ్రతుకును బ్రతికించావు. నా జీవితం ఇంక లేదనుకున్నా, ఈ దెయ్యములను వదలవనుకున్నాను, నీవు వదిలించావు. హల్లెలూయా. నా బ్రతుకు ఇంకా బ్రతుకు కాదు అనుకున్నా, అందరూ వదిలేశారు కదా, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకున్నా, నువ్వు వచ్చావయ్యా, నా స్టోరీ మంచి. ఈరోజు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసుకోవచ్చు, నీ బంధువులు స్నేహితులు నీకు సహాయం చేయలేకపోయినట్టు, కానీ ఏసే నువ్వు ఆహ్వానిస్తే నీ స్టోరీ మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ బ్రతుకును మారుస్తాడు. ఏమి కోల్పోయావు? పక్క చిక్కిన ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో పడి ఉన్నావా? ఈ బంధకం నుంచి ఎవరు విడిపించలేరని నీ బంధువులు చేతులు ఎత్తేస్తుంటారు. వీడి బ్రతుకు బాగుపడదు, ఎవరు రక్షించగలండి? వీడిని ఎవరు బాగు చేయగలడు? వీడిని ఎవరు పడి కుక్కలు చెప్పేస్తారు ఈ బ్రతుకైపోతే? అనేక మంది అనొచ్చు, కానీ నీ పక్షాన దేవుడు సమర్థుడు. నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను బలపరచడానికి, నీ ప్రతి ఆశను కోరికను తీర్చడానికి ఎవరున్నారో నాకు అనుకుంటే తీయడానికి పడవలో నుంచి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీకు ఎవరు లేకుంటున్నావా? నీ కోసం ఏసయ్య ఎంత దూరంలో వస్తాడు. హల్లెలూయా. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా నువ్వు అంత శ్రేష్ఠుడు ఏసయ్యకి. ఆ ఒక్కడి కోసం సముద్రంలో ప్రయాణమై ఆ తుఫాన్ని ఓరకడం అని చెప్పి వాడి కోసం వస్తేనే